లెపిడాప్టరా, లెపిడాప్టరా క్రమం గురించి చెప్పుకుందాం. లెపిడా అంటే స్కేల్స్ లేదా పొలుసులు, అలాగే టెరా అంటే రెక్కలు. స్కేల్స్ అంటే పొలుసులు కలిగిన రెక్కలు కలిగి ఉంటాయి, పొలుసులు కలిగినటువంటి రెక్కలు కలిగి ఉంటాయి, లెపిడాప్టరా అని పిలుస్తారు. ఆ రెక్కలు ఎలా ఉంటాయంటే పొలుసులు పొలుసులుగా ఉంటాయి. సీతాకోక చిలుకలు అన్నీ పట్టుకుంటున్నారు కదా, సో ఆ సీతాకోక చిలుకలు మాతులు దీనికి ఎగ్జాంపుల్స్. దీనిలో ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, శరీరము రెక్కలు మరియు ఉపాంగాలు పొలుసులతో కప్పబడి ఉండును. ఆ పొలుసులుతో కప్పబడి ఉండడం వల్ల దీన్ని ఏమన్నారంటే ఏ క్రమంలో చేర్చారంటే లెపిడాప్టరా. లెపిడాప్టరా అనే స్కేల్, లెపిడా అంటే స్కేల్ లేదా పొలుసులు అని అర్థం. సో అంతా కూడా మొత్తం శరీరం అంతా కూడా చూస్తే పొలుసులుగా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. మెత్తగా ఉండేటువంటి పొలుసులతో కప్పబడి ఉంటాయి. రెక్కలపై డిస్కల్ సెల్ ఉండును. రెక్కలపై డిస్కల్ సెల్ అనేది ఉండును. అక్కడ డయాగ్రామ్లో వేయడం జరిగింది. రెక్కలు మీరు అందులో మీరు చూసేటట్టయితే దాంట్లో ముందు చేత రెక్కలను మనం తీసుకునేటట్టయితే, సో పైన ఉండేటువంటి అంచున ఏమంటారంటే కోస్టల్ మార్జిన్ అంటాం, కింది అంచున ఏమంటామంటే యానల్ మార్జిన్ అని పిలుస్తాం అనమాట. రెక్క కల రెక్కల్లోనే మనకంతా ఉందంతా. సో ఈ విభజన వర్గీకరణ ఇదంతా కూడా కీటకాలకు సంబంధించినటువంటి రెక్కల్లోనే ఉంటుంది. దానిపైన డిజైన్స్ లాగా ఉంటాయన్నమాట. కీటకాలు పట్టుకుంటే మీరు రెక్కలను చూస్తే, సీతాకోక చిలుకలు కనుక పట్టుకొని చూస్తే రెక్కలు చాలా డిజైన్లుగా ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. అలా టచ్ చేసి చూస్తే లోపల ఏవో మనకి తగులుతున్నట్టుగా ఉంటాయి. సో అలాగా ఆ రెక్కల తలకు విభజన వీటన్నిటిని బట్టి కూడా మనకి దాని లక్షణాలు మనకు కొంతవరకు తెలుస్తుంటాయి. అలా అంచున ఏమంటారంటే కోస్టల్ మార్జిన్ అని, కింద అంచున ఏమంటారంటే యానల్ మార్జిన్ అని మనకి పిలుస్తుంటారు అన్నమాట. సో మధ్యలో ప్రత్యేకంగా ఒక డిస్కల్ సెల్ అనేది ఒకటి, ప్రత్యేకమైనటువంటి ఒక కణజాలానికి సంబంధించినటువంటి ఒక భాగం డిస్కల్ సెల్ అనేది ఉంటుంది. అది అందులో ఒక క్యారెక్టర్ దానికి. ప్రతి రెక్కలోనూ కూడా ఆ విధంగా ఒక భాగాన్ని డిస్కల్ సెల్ అంటారు. అంతే రెక్కని అనేక భాగాలుగా విభజన చేస్తారు. సో దాంట్లో కూడా చాలా ఉంటాయన్నమాట. దాంట్లో కూడా ఆ రెక్కల ఆ మధ్యలో ఉండేటటువంటి ఆ భాగాలకి పేర్లు ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వింగ్స్కి సంబంధించినంత వరకు ఆ వీనేషన్ దానికి నెంబరింగ్ అంతా ఇస్తారనమాట. నెంబరింగ్ ఇచ్చి అన్నీ ఒక పద్ధతిలో ఉంటాయన్నమాట. సో దాంట్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన భాగం డిస్కల్ సెల్, రెక్కలపై డిస్కల్ సెల్ అనేది ఉంటుంది. సెల్ అదొక భాగం అంతే. సో ఈ డిస్కల్ సెల్ అనేది ఏ క్రమంలో మనకి కనిపిస్తుంది అని అంటే లెపిడాప్టరాలో మనకి కనిపిస్తుంది అన్నమాట. చూషక రకం ముఖ భాగాలు కలిగి ఉంటాయి. చూషక రకం ముఖ భాగాలు ఉంటాయి, సైఫనింగ్ టైప్. వీటి అణువులు పూర్తిగా క్షీణించి ఉంటాయి. మొన్నే కీటకాల ముఖ భాగాలన్నీ చదువుకున్నాం. చదువుకున్న దాంట్లో మనకి చూస్తే ఇవన్నీ వచ్చాయి. చూషక రకం ముఖ భాగాలని కూడా మనకి మధ్యలో వచ్చాయి అన్నమాట. సో ఆ చూషక రకం ముఖ భాగాలు కలిగినవి ఇవన్నీ కూడా. ఇందులో ఏమొస్తున్నాయి మనకి, సీతాకోక చిలుకలు, మాతులు వస్తున్నాయి. సీతాకోక చిలుకలు, మాతులు దీంట్లో మనకి ఉంటాయన్నమాట. సో వీటన్నిటికీ కూడా చూషక రకం కేవలం సైఫనింగ్ టైప్ అంటాం. పొడవుగా ఉంటుంది, దాని తాలూకు ఆ తుండము అనేది పొడవుగా సాగి ఉంటుంది. అవసరం లేనప్పుడు అది గడియారం స్ప్రింగ్ లాగా చుట్టుకొని ఉంటుంది. అవసరం లేని సమయాల్లో అది గడియారం స్ప్రింగ్ లాగా చుట్టుకొని ఉంటుంది. పూల దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉండేటువంటి తేనె తాగాలి అనుకున్నప్పుడు అది పొడవుగా సాగుతుంది అన్నమాట. ఎంత పొడవుగా కావాలంటే అంత పొడవుగా సాగుతుంది. దానిలో నుంచి అది ఆ ఆహారాన్ని ఆ ఆహార కాలువ ద్వారా తీసుకుంటుంది. అది చెప్పుకున్నాం రెండు గేలియాల సముదాయము అని. దాన్ని ఏమనుకున్నామంటే రెండు గేలియాల సముదాయం. అందులో ఉండేటువంటి భాగాల్లో మనకి జంబికల్లో మనకి గేలియా అని మనకి తెలుసు. సో గేలియాలు, లెసీనియా ఇవన్నీ జంబికలో భాగాలు అన్నమాట. కార్డో స్టైపిస్, గేలియా, లెసీనియా. కార్డో స్టైపిస్, గేలియా, లెసీనియా ఇది జంబికల్లో భాగాలు. సో దాంట్లో ఉండేటువంటి మిగతా భాగాలన్నీ అంత యాక్టివ్గా ఉండవు కానీ అవన్నీ అంతరించిపోయినట్టు ఉంటాయి. కేవలం రెండు గేలియాలు కలుసుకొని తుండం ఏర్పడుతుంది. సో అక్కడ కింద ఇచ్చారు జంబికలు పేల్చడానికి పనికి వచ్చే సాధనాలు, అవి బిట్ అన్నమాట. అది కూడా ఒక బిట్. సో పక్కనే రాసుకోరంటే
బ్రాకెట్ లో రెండు గేలియాలు కలిసి తొండం ఏర్పడుతుంది అని. జంబికలు పేల్చడానికి పనికొచ్చే సాధనాలు అని అన్నారు. బ్రాకెట్లు ఏం పెడతారంటే రెండు గేలియాలు కలిసి ఒక తుండం ఏర్పడుతుంది, రెండు గేలియాలు కలిసి ఒక తుండం ఏర్పడుతుంది. అది ఇంతకుముందే మనం చూసుకున్నాం. పొడవుగా సాగి ఉండేటువంటి ఆ నిర్మాణం ఏంటంటే రెండు గేలియాల కలయిక. అది రెండు గేలియాలు ఉంటాయి, మరి ఇంకా లెసీనియా ఇవన్నీ కూడా అందుబాటులో ఏముండవు, వాటికి అంతరించిపోయినట్టుగా ఉండేవి. ప్రధానంగా ఉండేవి రెండు గేలియాలు. అది తల చిన్నదిగా అభివృద్ధి చెందినటువంటి సంయుక్త నేత్రాలు, రెండు బిందు నేత్రాలు ఉంటాయి. మగ రెక్కల పురుగుల ముందు రెక్కలపైన పొలుసులు గుంపులు గుంపులుగా ఉంటాయి. అది చూడండి, మగ రెక్కల పురుగుల ముందు రెక్కలపైన అంటే ముందు జాత రెక్కలపైన పొలుసులు గుంపులుగా ఉంటాయి. వీటినే ఆండ్రోకోనియా అంటారు. బిట్టది మగ రెక్కల పురుగుల ముందు రెక్కలపైన పొలుసులు గుంపులు గుంపులుగా ఉంటాయి, దీన్నే ఆండ్రోకోనియా అంటారు. ముందు జాత రెక్కలపైన ఉంటాయన్నమాట పొలుసులు, గుంపులుగా కనిపిస్తాయి, దీన్నే ఆండ్రోకోనియా అని అంటారు. ఎగ్జాంపుల్ ఏమో మాతలు, సీతాకోకు చిలుకలు. ఆ పేర్లు అక్కడ ఇచ్చారు, ఎలికోవెర్ప, ఆర్మిజెర, శనగపచ్చ పురుగు, నిమ్మ సీతాకోకు చిలుక, పెపిలియో పొలైటస్ అలా ఇచ్చారు. తర్వాత పేజీలో మీరు చూసేటట్టయితే సీతాకోకు చిలుకలు మరియు మాతుల మధ్య భేదాలు, సీతాకోకు చిలుకలు మాతుల మధ్య భేదాలు అక్కడ ఉన్నాయి. సీతాకోకు చిలుకలు మాతలు అదేంటి ఇవేంటి అనేది. సీతాకోకు చిలుకలు పగటి సమయంలో చురుగ్గా ఉంటాయి, మాతులు రాత్రి సమయంలో చురుగ్గా ఉంటాయి. రెక్కల పురుగులు పెద్దవిగా ఉంటాయి, అదే మాతులైతే రెక్కల పురుగులు చిన్నవిగా ఉంటాయి. వీటి యొక్క రెక్కలు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి సీతాకోకు చిలుకలు. అలాగే వీటి రెక్కలు ఆకర్షణీయమైన రంగులు కలిగి ఉండవు. అలాగే స్పర్శకాలు క్లావేట్ రకము లేదా క్లబ్ రకము. అలాగే స్పర్శకాలు బైపెక్టినేట్ రకము. సో ఆ స్పర్శకాలు కూడా బిట్లు, ఆ రెండు బిట్లు సీతాకోకు చిలుకల్లో స్పర్శకాలు లేదా స్పర్శ శృంగాలు ఏ రకానికి చెందినవి, అలాగే మాతుల్లో స్పర్శకాలు లేదా స్పర్శ శృంగాలు, స్పర్శకాలు అంటే స్పర్శ శృంగాలని, అవి ఏ రకానికి చెందినవి అని అక్కడ రెండు రకాలుగా ఇచ్చారు. సో ఆ రెండు కూడా రెండు బిట్లు అవి ఉంటాయి చూడండి. ఒకసారి స్పర్శ శృంగాలు ఉంటాయి వెనక్కి ఒకసారి వెళ్తే, స్పర్శ శృంగాలు చూడండి ఒకసారి అక్కడ. క్లావేట్ రకం అంటే ఏంటి, క్లబ్ రకం అంటే ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. పేజ్ నెంబర్ 36లో అందులో మీరు చూసేటట్టయితే క్లావేట్ ఆ రెండవ వరుసలో నాలుగోది అన్నమాట క్లావేట్ రకము. సో క్లావేట్ రకం అని అంటే అందులో కనిపించిందా క్లావేట్ రకం? సో క్లావేట్లో ఎలా మనకి ఉంటుంది, కింది భాగంలో ఉండేటువంటివన్నీ కూడా కింది భాగంలో ఉండేవి ఎలా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. సో ఆ కింది భాగంలో ఉండేటువంటి కండితాలన్నీ చిన్నగా ఉండి అలా పైకి వెళ్తున్న కొలది పెద్దవయ్యాయి. సో ఇలా కంప్లీట్గా పెద్దవవుతున్నాయి, గమనించారా? దాన్నే క్లావేట్ రకం అని, అలాంటి స్పర్శ శృంగాలు ఉంటాయి. జనరల్గా స్పర్శ శృంగాలు ఎలా ఉంటాయంటే మిగిలిన వాటిలో మీరు చూసేటట్టయితే ఎలా ఉన్న పైన చూడండి. మొట్టమొదటిది ఏంటది, సిటేషియస్, దాంట్లో ఎలా ఉన్నాయి కింద ఉండేటువంటి కండితాలు, అలాగే చివరికి వెళ్ళేసరికల్లా కూడా సన్నగా తయారయ్యాయి. అలాగే తర్వాత మీరు చూసేటట్టయితే ఫిలిఫామ్, సో సమానంగా ఉన్నాయి కండితాలన్నీ కూడా అక్కడ సమానంగా ఉన్నాయి. అలాగే తర్వాత మునిలీఫామ్లు అన్నీ ముత్యాలలాగా వరుసగా ఒక దండలాగా అలాగా చివరిదాకా ఉన్నాయన్నమాట. అదే మీరు ఇక్కడ క్లావేట్ రకానికి వచ్చి చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే కిందేమో చిన్న చిన్నగా ఉండేటువంటి కండితాలు అలా పైకి వెళ్ళే కొద్ది కూడా వెడల్పుగా తయారవుతాయి, దాన్నే క్లావేట్ రకం అని చెప్పి మనం అంటాం అనమాట. అదే రెండో దాంట్లో ఏమున్నాయి, బైపెక్టినేట్ రకము కింద ఉంటే చూడండి, కింద అడుగు భాగంలో ఉన్నాయి, అడుగు భాగంలో ఉందా బైపెక్టినేట్ రకము. సో ఒక పక్షి ఈకలాగా కనిపిస్తాయి, కనపడ్డదా? సో దాన్ని ఏమన్నా అంటే బైపెక్టినేట్ రకం అన్నాం. ఇలాగా అడుగు భాగంలోనేమో ఈ పైన ఒక
పక్షుల తాలూకు ఈకలు ఎలా ఉంటాయి అలాగా మనకి కనిపిస్తుంటాయి అన్నమాట. క్లియర్గా మనం చూడొచ్చు. అవి పట్టుకుంటున్నారు కదా, వాటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ షేప్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. దీన్నే బై పెక్టినేట్ రకము అని అంటాం. బై పెక్టినేట్ ఇది ఎందులో ఉంటాయి, మాతుల్లో ఉంటాయి. సీతాకోకు చిలుకలు ఏముంటాయి, క్లావేట్ రకము, క్లబ్ షేప్, ఈ రెండు కూడా మనకి ఉంటాయి అన్నమాట. క్లావేట్ రకము లేదా క్లబ్ అంటాం. సో ఇది సీతాకోకు చిలుకల్లో ఉంటాయి. అదే దీనిలో ఉండేవేమో మాతుల్లో ఉండేదేమో బై పెక్టినేట్ రకము. సో ఇలాగ మనకి క్లియర్గా అందులో కనిపిస్తాయి అన్నమాట. వాటిని బట్టి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అది డిఫరెన్స్లు అవి, సీతాకోకు చిలుకలకి మాతలకి ఉండేటువంటి ప్రధానమైనటువంటి తేడాలు అవి. సో కొన్నేమో పగలు, సీతాకోకు చిలుకలన్నీ కూడా పగలు యాక్టివ్గా ఉంటాయి, మాతలేమో రాత్రి యాక్టివ్గా ఉంటాయి. సో పగలు అంతా తిరిగేవి సీతాకోకు చిలుకలు, రాత్రి అంతా తిరిగేవేమో మాతలు. పగలు తిరిగేవన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి, రాత్రి తిరిగేవన్నీ బూడిద రంగులను అంత ఆకర్షణీయంగా ఉండవు. సో ప్రధానమైనటువంటి తేడాలు ఇవి. వాటి తాలూకు స్పర్శ శృంగాలేమో ఒకటి క్లావేట్ రకము లేదా క్లబ్ రకం, అయితే రెండోది బైపెక్టినేట్ రకం అనమాట. సో ఇవి ప్రధానంగా అదొక డిఫరెన్స్లు అప్పుడప్పుడు ఇస్తుంటారు సీతాకోకు చిలుకలకి మాతలకి. షార్ట్ నోట్స్ అని పెట్టండి అక్కడ, షార్ట్ నోట్స్, షార్ట్ నోట్స్. సో ఇది లెపిడాప్టర్ అనమాట. ఈ కుటుంబాలు మీకు తర్వాత దీనికి సంబంధించినవి తర్వాత చెప్పుకుందాం. తర్వాత కోలియాప్టెరా, తర్వాత కోలియాప్టెరా. కోలియో అంటే షీత్ అని, కోలియో అంటే షీత్ లేదా తొడుగు, టెరా అంటే రెక్కలు. సో తొడుగేంటి, రెక్కలు ఏంటో చూద్దాం. రెక్కలు తొడుగు వలె ఉంటాయని మనకు అర్థమవుతుంది. రెక్కలు ఎలా ఉంటాయన్నమాట, తొడుగులాగా ఉంటాయి. ఆ తొడుగేంటి, ఏంటి సంగతి అనేది ఒకసారి మనం చూద్దాం. ఎగ్జాంపుల్ ఏమో బీటిల్స్ మరియు వీవిల్స్. బీటిల్స్ ఉంటాయి, వీవిల్స్ ఉంటాయి దీంట్లో. సో ఆ బీటిల్స్ అనేవి ఎలా ఉంటాయి, వీవిల్స్ అనేవి ఎలా ఉంటాయి కూడా ఒకసారి మనం చూడొచ్చు. దీన్ని చూస్తే ఇది అతిపెద్ద క్రమము, అదో బిట్. మనకుండే క్రమాల్లో ఒక అతిపెద్ద క్రమం ఏంటంటే కోలియాప్టెరా. ఎక్కువ కీటకాలు దీంట్లో ఉంటాయన్నమాట. ముందురెక్కలు రెండు గట్టిగా ఉండి, ముందురెక్కలు రెండు గట్టిగా ఉండి పలుచని వెనుక జత రెక్కలను తొడుగు వలె కప్పి ఉంచుతాయి. అంటే ఏంటన్నమాట, ముందు జత రెక్కలు చాలా గట్టిగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. సో గట్టిగా ఉంటాయి, వాటి కింది భాగంలోనేమో వెనక జత రెక్కలు పలచగా ఉండి ఉంచబడి ఉంటాయి అన్నమాట. సో ఆ వెనక జత రెక్కల్ని తొడుగులాగా కప్పి ఉంచుతాయి కాబట్టి దీని ఏమన్నారంటే తొడుగులాంటి రెక్కలు అని అన్నారనమాట. ఒక కవర్ చేస్తే తొడుగు అంటే ఏంటి, ఒక కవర్. సో వెనక జత రెక్కలేమో పలచగా ఉంటాయి, ఆ పలచగా ఉండేటువంటి వెనక జత రెక్కల్ని ముందు రెక్కలేమో బాగా కప్పి ఉంచుతాయి అన్నమాట. అవి కూడా దృఢంగా ఉంటాయి రెక్కలు. సో అందువల్ల వీటిని ఏమంటారండి, ఎలైట్రా అంటారు. మీకు ఇంతకుముందు మనకి హెమీ ఎలైట్రా అని వచ్చింది. ఎక్కడ ఉంటాయి అవి, హెమీ ఎలైట్రా ఎక్కడ ఉంటాయి చూడండి. అక్కడ నా మొహంలో ఏముండు, అక్కడ అడిగినప్పుడు వెంట అక్కడ చూస్తే. మీకు ఒకటి చెప్తున్నాను, ఆ పుస్తకాలు అంతంత శబ్దం చేసి తీకండి, నాకు చాలా చిరాగ్గా ఉంది. ఏదైనా అనేటప్పటికి ఒకసారి కింద మీద వేసి తీసేస్తుండు, అలా తీయకూడదు అసలు. అది లేనప్పుడు ఒకసారి తీసి వెనక్కి తీసి చూస్తే అది ఎక్కడ ఉన్నాయో తెలుసు. హెమీ ఎలైట్రా అని అనుకున్నా, ఎక్కడ ఎట్రాప్టెరాలో ఉన్నాయా, హెమీ ఎలైట్రా అన్నాం. హెమీ ఎలైట్రా అంటే ఏంటి, దాంట్లో ఉండేటువంటి రెక్కల యొక్క మొదలు భాగమే దళసరిగా ఉంటుంది, అందువల్ల హెమీ ఎలైట్రా అని అన్నారు. రెక్కల యొక్క మొదలు భాగము దళసరిగా ఉంటుంది, మిగిలిన భాగం పలచగా ఉంటుంది. సో హెటరోప్టెరా బగ్స్లో అలా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అందువల్ల దాన్ని హెమీ ఎలైట్రా అన్నారు, సగం మాత్రమే దళసరిగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఎలైట్రా అంటే ఏంటంటే మొత్తం రెక్కంతా కూడా దళసరిగానే ఉంటుంది, ముందు జత రెక్కలన్నీ కూడా దళసరిగానే ఉంటాయి, ముందు జత రెక్కలన్నీ దళసరిగానే ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎలైట్రా. ఇవన్నీ డెఫినేషన్లు అనమాట. ఎలైట్రా అంటే ఏంటి, హెమీ ఎలైట్రా అంటే ఏంటి, టెగ్మినా అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా రాసుకుని చదువుకోవాలంతే. ఒక దగ్గర రాసుకుని చదువుకుంటేనే ఎంటమాలజీ అనేది గుర్తుంటుంది, అది కూడా ఓపెన్గా బయటికి చదువుకుంటేనే టర్మ్స్ అన్నీ గుర్తుంటాయి. దాన్ని చూసి, దీన్ని చూసి, లేకపోతే నా మొహం చూస్తే మీకేమీ అక్కడ వచ్చేది ఏమి ఉండదు అనమాట. అర్థమైందా? సో ఎప్పటికప్పుడు దాన్ని చదువుకుంటూ ఉండాలి, పదే పదే చదువుకుంటూ ఉండాలి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా రిపీట్ చేస్తేనే ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అంత తొందరగా ఏం వచ్చేది ఇది. సో ఎలైట్రా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం,
ఎంతసేపైనా మేము చెప్పుకొని వెళ్ళిపోవడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఎందుకంటే దాని ఉపయోగం ఏదైనా ఉండాలంతే అర్థమవుతుందా సో దాన్ని చదివితేనే మీకు ఇది తెలుస్తుంది లేకపోతే మాత్రం లేదు మీకు ఎంటమాలజీ ఎంత చెప్పినా మామూలుగా జీరో స్టేజ్లోనే ఉంటారు అలాగే చదివితే ఎవరు చదివితే వాళ్ళకి బాగా వస్తుంటుంది ఇప్పుడు అన్నీ పడుతున్నారా కేటకాలన్నీ సో కేటకాలన్నీ పడుతుంటే అసలు అందులో ఏం భాగాలు ఉంటున్నాయి ఏంటనేది కనీసం చూస్తారని అవన్నీ ఇచ్చామన్నమాట మనం అన్నీ చదువుకుంటున్నాం ఏదేదో భాగాలు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి దాని స్పర్శృంగాలు ఇలా ఉంటాయి అవలాగా ఉంటాయి ఏవలాగా ఉంటాయి అవన్నీ అందులో మీరు గమనించడానికి అవన్నీ అవన్నీ పట్టుకోవడంలో మీనింగ్ ఏంటంటే గమనించాలి ఏమున్నాయి ఏంటి లేదు ఎలా ఉన్నాయి ఎలా వాటి రెక్కలు ఎలా ఉన్నాయి ముందు జత రెక్కలు ఎలా ఉన్నాయి వెనక జత రెక్కలు ఎలా ఉన్నాయి సో వాటికి ముఖభాగాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేదా కనిపించే వాటిలో ఏనేమి కనబడుతున్నాయి ఇంకా మిగతా ఏమైనా ఉంటే మీరు ఏమేమి మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం వాటి కోసం అనమాట అవన్నీ ఇస్తుంటా సో దాంట్లో మనకి ఇవన్నీ చూస్తే తెలుస్తుంటాయి మీకు బీటిల్స్ వివిల్స్ అనేవి నేల మీద పాకుతూ కనబడుతుంటాయి చాలా చోట్ల పెంట కుప్పల దగ్గర లేకపోతే పొలాల్లోనూ మధ్య మధ్యలో అక్కడక్కడ పురుగులు వెళ్ళిపోతే అలాగా కింద నడుచుకుంటూ వెళ్ళిపోతుండే సో ఈ బీటిల్స్ వివిల్స్ అక్కడ ఉంటాయన్నమాట వాటి తాలూకు రెక్కలు గట్టిగా ఉండి పలచుగా ఉండేటువంటి వెనక చేతి రెక్కల్ని కప్పి ఉంచుతాయి కాబట్టి తొడుగులాగా కవర్లాగా కప్పేసి ఉంచుతాయి కాబట్టి వాటిని ఏమన్నారన్నమాట ఎలైట్రా అని అన్నారు ఇంపార్టెంట్ బిట్ అది ఎలైట్రా కీటక దేహము దృఢంగా కైటిన్తో నిర్మితమై ఉంటుంది అండర్లైన్ కైటిన్ అనేమాట కీటకం యొక్క దేహము దృఢంగా కైటిన్తో నిర్మితమై ఉంటుంది కైటిన్తో నిర్మితమై ఉంటుంది స్పర్శకాలకు 10 నుంచి 14 కండితాలు ఉంటాయి అది అండర్లైన్ 10 నుంచి 14 కండితాలు అంటే కొంచెం పెద్దగా ఉంటాయని అర్థం అక్కడ 10 నుంచి 14 ఉంటాయని అంటే కొరికి నమిలే రకం ముఖభాగాలు కలిగి ఉంటాయి అది కూడా అండర్లైన్ ప్రాగవక్షం పెద్దగా ఉండి కదలడానికి వీలుగా ఉంటుంది ఈ కీటకాలన్నింటిలోనూ కూడా ప్రాగవక్షం ఎప్పుడు కూడా పెద్దగా ఉంటుంది మనకి బయట ఒక షీల్డ్ లాగా కనబడుతూ ఉంటుంది ప్రాగవక్షం సో ఇది పెద్దదిగా ఉండి కదలడానికి వీలుగా ఉంటుంటుంది అన్నమాట అలాగే మధ్యవక్షం క్షీణించి ఉండును అండర్లైన్ మధ్యవక్షం బాగా క్షీణించి ఉంటుంది అదంతా కూడా ప్రాగవక్షమే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసి ఉంటుంది అది పెద్దదిగా కదలడానికి వీలుగా ఉంటుంది ఒకే కీటకంలో టార్సల్ కండితాలు వేరువేరుగా ఉండి టార్సల్ సూత్రంతో నియంత్రించబడి ఉంటాయి చెప్పుకున్నాం కదా కోక్సా ట్రోకాంటర్ ఆ తర్వాత ఫీమర్ టిబియా టార్సస్ కోక్సా ట్రోకాంటర్ ఫీమర్ టిబియా టార్సస్ అలాగే టార్సస్ తర్వాత టార్సోమియర్లు సో దాంట్లో ఉండేటటువంటి టార్సల్ కండితాలు అంటే టార్సోమియర్లు సెపరేట్ సెపరేట్గా ఉండి అంటే అన్నీ ఒక దాంతో కాకుండా ఇవన్నీ ఒక టార్సల్ సూత్రము అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్మాణంతో అన్నీ కలపబడి ఉంటాయి దీంట్లో కొద్దిగా ప్రత్యేకంగా ఇంతకు ముందు ఉండేటువంటి ఏంటంటే ఈ టార్సోమియర్లు అన్నీ కండితాలు సెపరేట్ సెపరేట్గా ఉంటాయి దీనికి వచ్చేసరికి ఏంటంటే ఈ టార్సోమియర్లు అంటే టార్సస్లో ఉండేటువంటి 5 అతుకులు వాటినే టార్సోమియర్లు అని అన్నారు టార్సోమియర్లు అన్నీ ఇంతకు ముందు ఖాళీ ఖాళీగా ఉండేటట్టయితే ఇందులో ఎలా ఉంటాయంటే ఒక టార్సల్ సూత్రము లేదా ఒక దారం లాంటిది ఒక అన్నింటినీ కలిపేటటువంటి ఒక నిర్మాణం దాంతో బంధించబడి ఉంటాయి దాంతో నియంత్రించబడి ఉంటాయని అర్థం అక్కడ ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ టార్సల్ సూత్రము అండర్లైన్ లార్వా ఒలిగోపాడ్ రకము లేదా ఎపోడస్ రకము లార్వాలు ఎలా ఉంటాయంటే కాళ్ళు కలిగి ఉంటాయి లేదా కాళ్ళు లేకుండా కూడా ఉంటాయి కాళ్ళు కలిగి ఉంటేనేమో ఒలిగోపాడ్ అన్నారు కాళ్ళు లేకుండా అయితే ఏపోడస్ అనమాట ఏ ప్లస్ పోడస్ పోడస్ అంటే ఏంటి పాదములు ఆర్ద్రపొడ అని మనం చెప్పుకున్నాం కదా సో పోడస్ అంటే పాదములు ఏ అంటే వితౌట్ అని చెప్పుకున్నాం కదా ముందు ఎటెరిగోట ఏ ప్లస్ టెరిగోట వితౌట్ వింగ్స్ అని అర్థం టెరి అంటే రెక్కలు వింగ్స్ అని అర్థం అనమాట ఏ ప్లస్ టెరి వితౌట్ వింగ్స్ అని అర్థం ఇక్కడ కూడా అలాగే ఏ పోడస్ అంటే వితౌట్ లెగ్స్ అనమాట అది పోడస్ కాళ్ళు లేనివి సో ఒలిగోపాడ్ అనేక కాళ్ళు కలిగినవి అలా అనమాట లార్వాకి ఎక్కువ కాళ్ళు ఉంటాయి కొన్ని సందర్భాల్లో కాళ్ళు లేకుండా కూడా ఉంటాయి ప్యూపా లేదా కోసస్థ దశ అడెక్టికస్ మరియు ఎగ్జరేట్ రకము అదొక రకము అక్కడ ఉన్నాయి మన డయాగ్రామ్స్లో మనకు ఉన్నాయి సో అడెక్టికస్ రకము మరియు ఎగ్జరేట్ రకము అంటే దీనిలో హనువులు క్రియారహితంగా ఉంటాయి అని అర్థం దీనికి సంబంధించినంత వరకు ప్యూపాల్లో ప్యూపా దశలో అణువులు క్రియారహితంగా ఉంటే దాన్ని మనం ఏమంటున్నామంటే ఎడెక్టికస్ లేదా ఎగ్జరేట్ రకము అని అంటున్నాం అక్కడ ఉండేటువంటి మన డయాగ్రామ్స్లో వాటిని కూడా మనం చూడవచ్చు ఒకసారి చూడండి
pupa, modifications of insect pupa annaru. Andulo manam chusinatlayite ee mottamodati enti anamata exerator pupa ala untadi. అక్కడ మీరు చూసేటట్టయితే ప్యూప ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మీరు చూస్తే ఆబ్జెక్ట్ రకం, అలాగే తర్వాతది కూడా ఇంకో రకం. సో ఆ ప్యూపాలు ఆ విధంగా ఉంటాయి. మీరు చెప్పాను కదా ఒక రేరింగ్ చేయండి అని. కొంచెం పెద్దగా ఏదైనా లార్వా కనపడేటట్టయితే మీరు ఏం చేస్తారంటే ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దాంట్లో ఆ లార్వాని వేసి దానికి ఏదైనా కొత్త తిండి కూడా దాంట్లో వేసి ఆకులన్నీ వేస్తే కొన్ని రోజులకి అది ఏమవుద్దంటే ప్యూపాలాగా మారిపోద్ది అన్నమాట. కొన్ని రోజులు యాక్టివ్గా ఉంటుంది, అలా కొన్ని రోజులు అయ్యేటప్పటికి అది మందంగా తయారయ్యి యాక్టివిటీ లేకుండా దాని ఆకారం మార్చుకుంటుంది. దాన్నే ప్యూపా అని అంటాం. సో ఆ ప్యూపల్ స్టేజ్లో కొన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ప్యూపాలు, రకరకాల ప్యూపాలు అన్నమాట. సో ఇక్కడ ఉండే ఏదో ఒక ఆకారాన్ని అవి పొందుతూ ఉంటాయి. వాటిలో అణువులు క్రియారహితంగా ఉంటే దాన్నే మనం ఏమన్నామంటే ఎగ్జరేట్ రకము అని మనం అంటున్నాం అన్నమాట. సో అలాగా మనం చూస్తే లార్వా ఎలా ఉంటుందో చెప్పాము, ప్యూపా ఎలా ఉంటుందో చెప్పాము. లార్వాలు ఒలిగోపాడ్ లేదా ఎపోడస్ రకము, ప్యూపాలు వచ్చేసరికి ఎడెక్టికస్ మరియు ఎగ్జరేట్ రకము. బిట్స్ అవి లార్వాలు, కోలియోప్టెరాలు లార్వాలు ఏ విధంగా ఉంటాయంటే ఒలిగోపాడ్ మరియు ఎపోడస్. అలాగే కోలియోప్టెరా యొక్క ప్యూపా కోసస్ దశలు ఎలా ఉంటాయంటే ఎడెక్టికస్ మరియు ఎగ్జరేట్ రకము. కోలియాప్టెరాలో ప్యూపా యొక్క డాష్ భాగాలు క్రియారహితంగా ఉంటాయంటే హనువులు, బిట్లు ఫార్మేషన్ అలాగే చేయాలన్నమాట. బిట్స్ ఆ విధంగా తయారు చేసుకుంటూ ఉండాలి. హనువులు క్రియారహితంగా ఉంటాయి. సంపూర్ణ రూప విక్రియ ఉండును, బ్రాకెట్లో గుడ్డు లార్వా ప్యూపా రెక్కల పురుగు అలా పెట్టండి. సంపూర్ణ రూప విక్రియ ఉండును, గుడ్లు లార్వాలు ప్యూపాలు రెక్కల పురుగులు బ్రాకెట్లో సంపూర్ణ రూప విక్రియ ఉంటుంది. అక్షింతల పురుగులు ఎగ్జాంపుల్కి వచ్చేసరికి అక్షింతల పురుగులు కాక్సినెల్లా సెప్టమ్ పంకేటా అనేవి. అలాగే మామిడిలో కాండం తొలిచే పురుగు బ్యాటోసిరా రూపమాక్యులేటా అనేది. తర్వాత ఎపిలాక్నా బీటిల్ అని ఒకటి ఉంటుంది అనమాట, హీనోస్ ఎపిలాక్నా వైజెన్షియాక్టో పంక్టేటా. దాన్ని ఎలాగైనా మనం చదవచ్చు అనమాట. సో ఆ పేరు కొంచెం చాలా పెద్దగా ఉంటుంది. సో దాన్ని ఎపిలాక్నా బీటిల్ అంటున్నాం, అక్షింతల పురుగులు అంటున్నాం అనమాట. ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్, అక్షింతల పురుగులు కాక్సినెల్లా సెప్టమ్ పంక్టేటా, మామిడిలో కాండం తొలిచే పురుగు బ్యాటోసిరా రూపో మైక్యులేటా. మీరు అవన్నీ పట్టుకుంటే చెప్తాం ఏంటనేది, ఏ కీటకాలు ఏంటి దాని పేర్లు ఏంటనేది మనం ఆ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. సో కోలియాప్టెరా అనేది ఒక పెద్ద క్రమం అనుకుంటే వాటిలో కోలియాప్టెరా పెద్ద క్రమం, ఎందుకంటే దాని శరీరం అంతా కూడా పూర్తిగా కైటిన్తో తయారై ఉంటుంది. దాని రెక్కలు కూడా చాలా దృఢంగా కైటిన్తో మందంగా తయారై ఉంటాయి. కాబట్టి దాన్ని ఏమో ఎలైట్రా అంటున్నారు అనమాట. ఏమంటారు దాన్ని, ఎలైట్రా అంటున్నారు అనమాట. సో దాంట్లో ఉండేటువంటి ప్రాగువక్షం చాలా పెద్దగా ఉంటుంది. స్పర్శకాలకు 10 నుంచి 14 కంటితాలు ఉంటాయి. ఎందుకు అది ఎక్కువగా ఉన్నాయంటే కైటిన్తో నిర్మితమే గట్టిగా ఉంటుంది. కీటకం అంతా కూడా దాని బయట చర్మం అంతా కూడా గట్టిగా ఉంటాయి. ఎలాంటి ప్రదేశాల్లోనైనా సరే అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో బీటిల్స్ మరియు వీవిల్స్, సో వీవిల్స్ అంటే ముక్కు పురుగులు అని అర్థం. ఆ పక్కన పైన ఏమి రాసుకుంటారంటే బీటిల్స్ ఈక్వల్ టు పెంకు పురుగులు, పెంకు పురుగులు అని అంటాం. శరీరం అంతా పెంకులాగా ఉంటుంది కాబట్టి వాటిని పెంకు పురుగులు అని అంటాం అనమాట. పైన ఉండేటువంటి వాటి అన్నింటిని కూడా పెంకు పురుగులు అంటాము బీటిల్స్ అంటే. వీవిల్స్ అంటే ముక్కు పురుగులు, ముక్కు పురుగులు. వీవిల్స్ అంటే ముక్కు పురుగులు. అవి కూడా శరీరం అంతా పెంకులాగే ఉంటుంది కానీ వాటి తలుపు ఒక ముక్కు ఇలా ముందు వైపుకి పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది అనమాట. సో క్లియర్గా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే వీవిల్స్ అని అంటాం. బీటిల్స్ మరియు వీవిల్స్ అది. సో బీటిల్స్ అంటే పెంకు పురుగులు, వీవిల్స్ అంటే ముక్కు పురుగులు. సో ముక్కు ఉంటుంది కాబట్టి వాటిని ముక్కు పురుగులని మనం పిలుస్తాం అన్నమాట. ఇది కోలియాప్టెరా క్రమము. తర్వాతి క్రమం చూడండి హైమనోప్టెరా. తర్వాతి క్రమం హైమనోప్టెరా. హైమిన్ అంటే
పొరా లేదా మెంబ్రేన్ అని, అలాగే టెరా అంటే రెక్కలు అని. సో హైమనోప్టెరా పేర్లోనే ఉన్నాయన్నమాట. హైమనా అంటే లేదా హైమన్ అంటే మెంబ్రేన్ లేదా పొర అని అర్థం అన్నమాట. సో పొరలు వంటి రెక్కలు కలిగి ఉంటాయి వీటికి. వీటి రెక్కలు ఎలా ఉంటాయన్నమాట, పొరలు పొరలుగా ఉంటాయి, రెక్కలు పొరలు పొరలులాగా ఉంటాయి. సో అందువల్ల వీటిని హైమనోప్టెరా క్రమంలో చేర్చడం జరిగింది. ఎలాంటి పొరలుగా ఉంటాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ ఏమో, చీమలు, తేనెటీగలు, కందిరీగలు మరియు అనేక బదనికులు, పరాన్న బుక్కులు ఇందులో ఉంటాయి. దీంట్లో చాలా వరకు మనకు ఉపయోగపడేటటువంటి కీటకాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. దీనిలో ఏ కీటకాలు ఉంటాయి ఉపయోగపడేవి, చాలా వరకు మనకి మేలు చేసేటువంటివి, మనము మిత్ర పురుగులు అని అంటుంటాం. మన కీటకాల్లో కొన్ని ఎలా ఉంటాయంటే మనకి హాని చేసేవి, మనకి మేలు చేసే కీటకాలు ఉంటాయి కొన్ని. సో వాటి పని ఏంటంటే పంటలకు ఏ కీటకాలు అయితే హాని చేస్తున్నాయో వాటన్నింటినీ కూడా తినేయడమే వాటి పని, తినడమే వాటి పని. సో ఇండైరెక్ట్గా ఏంటి, మనం మందులు కొట్టి అన్నీ చేసి ఇవన్నీ చేసే బదులు ఈ మిత్ర పురుగులను తీసుకెళ్ళి అక్కడ వదిలేసేటట్టు అయితే అవే ఆ కీటకాలను తింటూ ఉంటాయి. మనం మందులు కొట్టాల్సినటువంటి అవసరమే లేదు, వాటికి ఆహారం దొరుకుతుంది, మన పంట రక్షించబడుతుంటుంది అన్నమాట. అందుకే వాటిని ఏమన్నారంటే మిత్ర పురుగులు అని అన్నారు, ఫ్రెండ్స్ అనమాట. సో మిత్ర పురుగులు అని అనడానికి అదే కారణం. అదేం చేస్తాయి, మనమేమో పొలం లోపలికి వెళ్ళి పురుగులన్నీ ఏరి తినడం ఇలాంటివి ఉండవు కాబట్టి చంపడం కూడా కష్టం. చేయాలంటే మనం ఏం చేయాలి, స్ప్రేయింగ్ చేయాలి, ఏదైనా మందు స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే మొత్తం ఉన్న మంచి పురుగులు అలాగే నష్టం కలిగించే పురుగులు అన్నీ కూడా చనిపోతాయి. సో అందువల్ల ఏంటంటే అలాంటి మందులు స్ప్రే చేయకుండా వీలైనంత వరకు ఈ మిత్ర పురుగుల నిష్పత్తి బాగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏంటన్నమాట పంట ఈ కీటకాల బారి నుంచి రక్షించబడుతుంటుంది. ఎందుకంటే అవి తినేస్తుంటాయి, వాటికి ఆహారం కావాలి, అవి ఈ నష్టపరిచే పురుగులన్నింటినీ కూడా తినేస్తూ ఉంటాయన్నమాట. సో అది, అందువల్ల ఈ మిత్ర పురుగులన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఈ హైమనోప్టెరా అనేటువంటి క్రమంలో ఏమున్నాయంటే మిత్ర పురుగులన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం మిగతావన్నీ చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఇంతవరకు చదువుకున్న ఆర్థోప్టెరా కానీ, థైసనోప్టెరా, ఇంకా మిగతా హెమిప్టెరా, ఇప్పుడు ఇంత చెప్పుకున్న లిపిడాప్టెరా, ఆ తర్వాత కోలియాప్టెరా, ఇలాంటివన్నీ మనం క్రమాలన్నీ మనం వరుసగా చూసాం. వీటన్నిటిలో కంటే కూడా హైమనోప్టెరాలో ఎక్కువగా మిత్ర పురుగులు అనేవన్నీ కూడా ఉన్నాయి. బదనికలు, పరాన్న బుక్కులు, పరాన్న జీవులు ఉన్నాయన్నమాట. ఇందులో పక్కన ఎగర రాసుకోవాలి, మిత్ర పురుగులు గల క్రమము డాష్ అంటారన్నమాట. బిట్ అక్కడే రాసుకోండి, మిత్ర పురుగులు ఎక్కువగా ఉన్నటువంటి క్రమము డాష్ హైమనోప్టెరా. హైమనోప్టెరాలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందులో మిత్ర పురుగులు ఏంటంటే బదనికలు, పరాన్న బుక్కులు, పరాన్న జీవులు. జీవులని అవసరం లేదు, పరాన్న బుక్కులు, బదనికలు అని పెట్టుకోండి. పరాన్న బుక్కులు, బదనికలు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. దానికి కూడా మనకి డిఫరెన్స్లు ఉంటాయి. పరాన్న బుక్కులు అంటే ఏంటి, అలాగే బదనికలు అంటే ఏంటి. పేరు విన్నారా, బదనికలు అనేది మనకి లాంగ్వేజ్లో వస్తుంటాయి అన్నమాట. ఎక్కువగా మన వ్యవసాయానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్లో ఎక్కువగా ఈ బదనికలను వదలండి, పరాన్న బుక్కుల్ని వదలండి అని అంటుంటారు అన్నమాట. మరి మీరు వింటుండాలి, పేపర్ గట్రా చదువుకుంటూ ఉండాలి. సో వాటిలో ఇవన్నీ కూడా మనకి ఇస్తుంటారన్నమాట, పరాన్న బుక్కులు. సో అందువల్ల మీరు ఏం చేస్తుంటారంటే పేపర్ వస్తుందా మీకు, పేపర్లు వస్తుంటాయి కదా, పేపర్లు వస్తుంటే అందులో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఒక కాలం మోట ఇస్తుంటారనమాట. ఏ పేపర్లు వస్తున్నాయి ఈనాడైతే దాంట్లో ఒక కాలం వస్తుంది, రైతే రాజు అనే కాలం వస్తుంది అన్నమాట. సో దాంట్లో ఒక దానికి ఒక బుక్ ఒకటి పెట్టుకోండి. ఏది, దేనికి, దీనికి, ఇవన్నీ రాయడం కోసం ఒక రైతే రాజు అనే ఒక బుక్ పెట్టండి. దాంట్లో మనకి ఏమవుతుంటుంది అంటే ప్రతిరోజు కూడా ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అందులో వస్తుంటుంది అన్నమాట. సో దాంట్లో ఈ ఎంటమాలజీకి సంబంధించినటువంటి కీటకాలు, పురుగుల గురించి కూడా నివారణ చర్యలు, ఏ విధమైనటువంటి స్ప్రే చేయాలి, ఏదో అలాంటివి వస్తుంటాయి అన్నమాట. సో జనరల్ ఆర్టికల్ కాకుండా ఎప్పుడు మనకి వస్తాయో అవన్నీ కూడా అందులో మీరు డేటు అదంతా కూడా రాస్తుండాలి. అదొక అసైన్మెంట్ ఎగ్జామినేషన్లో అది కూడా ఒకటి పెట్టుకోవాలన్నమాట. సో అవి మనం ప్రతిరోజు రాస్తే ఏం జరుగుతుందంటే అసలు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది తెలుస్తుంది అన్నమాట. వ్యవసాయానికి సంబంధించిన లాంగ్వేజ్ ముందు అలవాటు అవుద్ది. బదనికలను వదలండి, లేదా పరాన్న బుక్కులను తీసుకెళ్ళండి, లేదా సస్యరక్షణ చర్యలు చేపట్టండి, అంతర కృషి అంటే ఏంటి, ఇలాంటి మాటలు మనకు తెలియాలంటే ముందు అది మనకు రావాలి. ముందు మనకి ఆ లాంగ్వేజ్ తెలియకపోతే కుదరదు అన్నమాట. దీనికి సెపరేట్గా ఒక లాంగ్వేజ్ ఉంది,
व्यवसाय संबंधी प्रत्येक भाष भाष अंटे तेलुगे तेलुगुलोने कोई प्रत्येक पदा दाने कोसम वाड़ा पिचिकारी चेयाली अंत स्प्रे चेयर इंग्ली सो इलागे मंदल मंद्रावणा इंत कलपाली इला उन्न अद टाइप लांग्वेज व्यवसाय संबंधी लांग्वेज अभी मन को अलवाटवाले रेग्युर् पेपर चलवा अन्नदातल वस्तनाया सीनियर्स वस्तना सो मेक वस्या वस्या अटेनायो लेदो क्तार बटी ले सीनियर्स वस्तुएनमेंट अन्नदात अने मैगजीन उठाई सो ये अन्नदात मैगजीन मन प्रती ने तपे दाट लेटेस्ट टेक्नजी अंत वस्तुएन सो नेक्स्ट इयर नीचे अभी पेटा सो आल वस्तु वाले अवी वरस मैं प्राक्टिकल नैन चूपन मे अदातल वरस चूपी इन क्रोत मल्ल इंको रे नवी वचैं अभी सो एवर अदातल वाल जाग्रत उवाल सो अलावी उसे मन के आर्टिकल एलाटर लेटेस्ट टेक्नजी एलावी दिल्ली सो अला కొన్ని ఆర్టికల్స్ మీరు రాయొచ్చు కూడా మనకి సరైనటువంటి సమాచారం ఇవన్నీ ఉండేటట్టయితే చాలా సమాచారాన్ని అంతర్ని కూడా సేకరించి దాని అంతర్ని ఒక ఆర్టికల్ గా రాసి పంపిస్తే వాళ్ళు పబ్లిష్ చేస్తారు కూడా మన స్టూడెంట్ ఎవరో ఒకరు కూడా రాశారు మన సీనియర్ స్టూడెంట్ ఇప్పుడు మన ఎవరో మనోహర్ నాయుడు సో అది మామూలుగా అంటే ఎక్కడో గ్యాదర్ చేసి అవన్నీ రాసి పంపించారు అంటే జనరల్ గా అలా చేయకూడదు చాలా చోట్ల నుంచి సమాచారాన్ని సేకరించి మన దగ్గర ఉన్నటువంటి సమాచారంతో కొంత దాన్ని కలిపి అవసరమైనంత వరకు దానికి ఎంత వరకు ఎడిట్ చేయాలి అంత వరకు ఎడిట్ చేసి ఒక ఆర్టికల్ గా తయారు చేసి ఫోటోలన్నీ పంపించి చేస్తే చక్కగా వాళ్ళేస్తారు అన్నమాట సో అందువల్ల ఏంటంటే అలాంటిది కూడా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఇంత ఇప్పుడు మీ వయసు వచ్చేటప్పటికి ఆల్రెడీ మేము ఎన్నో పేపర్లోనూ ఈ వీటిల్లోనూ ఎన్నో కొన్ని రాస్తున్నాం ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ ఏజ్ లో ఉన్నారో ఆ ఏజ్ లో మేము ఉండేటప్పటికి ప్రతి రోజు ఏదో ఒక ఆర్టికల్ లేదా ఒక లెటర్ ఏదో రాసిస్తుండే వాళ్ళు బోల్డ్ అన్ని పేపర్స్ లో ఎన్నో ఉన్నో రాసేసి ఉన్నాం మరి ఇప్పటికి మీరు ఇంకా ఎప్పుడు రాయించలే అన్నట్టు ఉండకూడదు అన్నమాట అన్ని ప్రతిదీ గమనిస్తూ ఉండాలి పేపర్ కి రూమ్ పెట్టారా పైన పేపర్ రూమ్ ఉందా రీడింగ్ రూమ్ ఒకటి పెట్టమని చెప్పాం అరేంజ్ చేశారా సో అందులో మీరు పేపర్లు చదివి మీకు ఇప్పుడు ఇదే అందుకనే ఒక అసైన్మెంట్ ఇస్తుంటా ఏం చేస్తారు రైతే రోజు ప్రతిరోజు ఏదైతే వస్తుందో అది మనకు డేట్ అదంతా మొత్తం మ్యాటర్ అంతా రావాల్సిందే వెళ్ళిన తర్వాత సాయంత్రం ఫీల్డ్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి వెళ్ళగానే ఆ పని చేసుకుని ప్రతిరోజు రాయడమే ఇప్పటికి ఆల్రెడీ మీకు చాలా రోజులు పెట్టలేదు సరే వదిలేసేయండి ఇక ముందు ఎగ్జామినేషన్ వరకు కూడా ప్రతిరోజు మీరు ఆర్టికల్ ఒకటి కంప్లీట్గా రాసేయడమే నోట్స్ మంది రాస్తున్నారా అదే ఎలాగైతే రాస్తున్నారో ఇది కూడా రాసేయాలంతే అప్పుడు మీకు కనీసం తెలుస్తుంది అనమాట ఏం తెలుస్తుంది అసలు మన వ్యాపారానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఎలా ఉందో ముందు మనకి ఐడియా వస్తుంది సో అవి మీకు ఉండేటట్టయితే ఈ పేర్లు ఇంతకు ముందే మీకు తెలుసుండేవి బదనికలు అంటే బదనికల గురించి అడుగుతుంటారు పరాన్న బుక్కులు నొదలండి అంటుంటారు ఇవన్నీ అన్నమాట సో మీకు తెలియలేదు అంటే దాని అర్థం ఏంటి మీకు ఆ లాంగ్వేజ్ ఇంకా అలవాటు అవ్వలేదని అర్థం ఓకే సో అలవాటు కావాలి అంటే మనం ఏం చేయాలన్నమాట కొంత ప్రాక్టీస్ చేయాలి కాబట్టి దాని అంతటిని కూడా ఒక దగ్గర రాయడానికి మీరు ప్రయత్నం చేయండి అదొక నోట్స్ పెట్టండి ఈ రోజు నుంచి డేట్ వేసుకుని ప్రతిరోజు వచ్చే ఆర్టికల్స్ అన్నీ అందులో యాజ్ ఈజ్గా రాసేస్తున్నాడు మీకు తెలుస్తుంది ఏ ఏ పంటల మీద ఏ ఏ కీటకాలు ఎప్పుడెప్పుడు ఏ టైంలో వస్తున్నాయి అంటే అది వాళ్ళు కూడా అలాగే ప్రింట్ చేస్తారనమాట సపోజ్ ఇప్పుడు ఈ సీజన్లో ఏ పంటల మీద ఎక్కువగా అవి ఆశిస్తున్నాయి అనే దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి ఆర్టికలే వాళ్ళు వేస్తారు అది ఎందుకంటే రైతులకు ఉపయోగపడాలి కదా సో రైతులకు ఉపయోగపడే విధంగా అది వేస్తారనమాట అంటే అది అవసరం అని అర్థమవుతుంది మనకి ఓహో ఈ టైంలో ఈ పంట ఎక్కడో వేసినట్టున్నారు రైతులు అని వేస్తారు మన ఏరియాకి సంబంధించినటువంటివన్నీ కూడా వేస్తుంటారు అన్నమాట సో అందరూ కూడా ఒక దానికి ఒక బుక్ పెట్టండి బుక్ పెట్టి దాంట్లో దీనికి సంబంధించినటువంటి రోజు ఆర్టికల్ అంతా నోట్ చేయడమే అలాగా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా ఎవరైతే చేస్తారో మంచి లాంగ్వేజ్ వాళ్ళకి అలవాటు అవుతుంది ఏదైనా రాయడానికి కూడా మీకు ఒక ఇది వస్తుంది అనమాట ఏదైనా ఒక ఆర్టికల్ రాయడానికి లేకపోతే ఏదైనా ఒక పేపర్ తయారు చేయడానికి ఇవన్నిటికీ కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది అవి అలా ప్రతిరోజు రాస్తూ ఉంటే అది ప్రాక్టీస్ చేయండి సో ఈ హైమెనోప్టెరా అనేటటువంటి క్రమంలో మనకి ఎలా ఉంటుందంటే ఎక్కువగా మనకి మిత్ర పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి మిత్ర పురుగులు అనేవి ఉంటాయని తెలుసా కనీసం మిత్ర పురుగులు అని అనుకుంటాం అనమాట మనకు ఉండేటువంటి కీటకాల్లో అన్నీ మనకి హాని చేసేటువంటివి కాదు కొన్ని మాత్రమే హాని చేసేటువంటివి హాని అంటే మన పంటలకు అనమాట
అనంటే మనకు వచ్చేసి పుట్టే చెల్లిపోయింది కాబట్టి తేనెటీగలు మంచివి కాదు అలా అనేకూడదు ఇప్పుడు తేనెటీగలు ఉన్నాయి వెళ్ళి అనవసరంగా దాన్ని ఇది చేశారు డిస్టర్బ్ చేశారు వెంటనే ఏం చేస్తాయి తేనెటీగలు పుడతాయి తేనెటీగలు అన్న తర్వాత కుట్టపోతే అది తేనెటీగే కాదు సో అందువల్ల అది ఆ కీటకాలు మంచివి కాదు హాని చేసే కీటకాలు అనుకోవడానికి లేదనమాట హాని అంటే ఆ హాని కాదు దాన్ని ఏమో ఇరిటేషన్ చేసి ఇరిటేట్ చేసి అది కుట్టించిన తర్వాత మంచి కీటకం కాదు అంటే ఎలాగవుద్ది అది కాదు ఈ తేనెటీగలు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి మేలు చేసేటువంటి కీటకాలు తేనెటీగలు ఏం చేస్తాయి తేనె తయారు చేస్తాయి తేనెటీగలు లేకపోతే ఏముంది తేనె లేదు ఏం లేదు మనకి తేనెటీగలే లేకపోతే ఏంటన్నమాట తేనె లేదు అసలు తేనె తేనె సంగతి తర్వాత తేనెటీగలే కనుక లేకపోతే అసలు ఎక్కడా కూడా ఈ పరాగ సంపర్కం ఇవన్నీ కూడా జరగవు దాని మీద ఒక ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అన్నమాట ఇప్పుడు తేనెటీగలు అంత ఇంపార్టెంట్ భూమి మీద తేనెటీగలు కనుక కంప్లీట్గా కనుక లేకపోతే ఒక 3-4 ఇయర్స్లో మొత్తం అసలు భూమి మీద ఏం ఉండదు అని కూడా చెప్పారు చాలామంది ఐన్స్టీన్ చెప్పాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన ఏం చెప్పాడంటే భూమి మీద కంప్లీట్గా తేనెటీగలు అనేవే లేకపోతే కనుక కనీసం 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు మానవ జాతి అనేది ఆ మనుగడలో ఉండదు అని చెప్పడం జరిగిందన్నమాట సో దాని ఇంపార్టెన్స్ అది ఇప్పుడు ఈ పెద్ద దేశాలు ప్రధానమైనటువంటి దేశాలన్నీ ఉంటాయి అమెరికా రష్యా లేకపోతే మిగతా బ్రిటన్ ఇలాంటి దేశాలన్నీ ఉంటాయి వీళ్ళ మధ్య దీనికి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు నడుస్తున్నాయి అన్నమాట ఈ దేశాల మధ్య కూడా పోటీ మీరు ఇలాగ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడటం వల్ల ఎక్కడ భూమి మీద ఉండేటువంటి తేనెటీగలన్నీ కూడా చనిపోతున్నాయి కాబట్టి పెస్టిసైడ్స్ వాడకాన్ని విపరీతంగా తగ్గించండి అని రష్యాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఒబామాకి లెటర్ రాశాడు అనమాట మన అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామాకి లెటర్ రాయడం జరిగింది ఒక 1 ఇయర్ బ్యాక్ అంటే తేనెటీగల ఇంపార్టెన్స్ ఎలా ఉందో మీకు చెప్తున్నాను మీరు ఇష్టానుసారంగా ఇలా పెస్టిసైడ్స్ అన్నీ వాడుతుంటే తేనెటీగల పాపులేషన్ అంతా పడిపోతుంది తేనెటీగల పాపులేషన్ అంతా పడిపోతే మనకు అన్ని విధాలా కూడా మన మనుగడే చాలా కష్టమని పరాగ సంపర్కం జరగవు దాదాపు ఎక్కువ పర్సంటేజ్ అవే కంట్రిబ్యూట్ చేస్తుండే ఈ ఒక పరాగ సంపర్కం జరగడానికి అన్నిటికీ కూడా సో అవి తేనెటీగలే లేనప్పుడు అవన్నీ కూడా జరగవు తినడానికి తిండి ఉండదు తర్వాత మానవ జాతి ఆ విధంగా అంతరించిపోద్దని అందరికీ ఒక భయం ఉంది ఎప్పుడో ఐన్స్టీనే చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళకి ఉండేటువంటి గొడవల్లో అన్నింటిలోనూ కూడా దాని గురించి కూడా డిస్కషన్లు పెట్టుకుంటున్నారన్నమాట సో మీరు ఎలా చేస్తుంటే తేనెటీగలు చనిపోతున్నాయి కాబట్టి మీ దేశంలో వాడకం తగ్గించండి అని రష్యాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరు పుతిన్ ఒబామాకి ఒక లెటర్ రాశారు అలాగే వేరే వేరే దేశాల మధ్య కూడా ఇలా జరుగుతుంటాయన్నమాట అంటే మనకు తెలియకుండానే అవి ఎంత మనకి కంట్రిబ్యూషన్ చేస్తున్నాయనేది మీరు గ్రహించాలన్నమాట సో అలాంటి తేనెటీగలు అన్నీ కూడా మనకు దీంట్లో ఉన్నాయి హైమెనోప్టెరాలో మనకి కనిపిస్తాయి అన్నమాట